టీమ్ టీజింగ్ ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు సిటీఎం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ఐ నవత. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినులకు సిటీఎం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో మహిళల హక్కులు రక్షణకు టీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. విద్యార్థినులను వేధింపులకు గురి చేసినా ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని, స్కూళ్లలో కళాశాలలో బస్టాప్ పనిచేసే ప్రదేశాలలో ఇతర ప్రాంతాలలో ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే సిటీఎం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజని, వైస్ ప్రిన్సిపల్ సుధా, సిటీఎం ఏఎస్ఐ ప్రమీల, కానిస్టేబుల్ ప్రసన్న, శ్రీధర్, ప్రభాకర్ అధ్యాపకులు పాల్గొన్నారు. మీరు చేయాల్సిందల్లా ఐదర్ మీరు యూజ్ చేసుకోవడము లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి స్ప్రెడ్ చేయండి నంబర్ ని. సో అండ్ సో ఇది సిటీఎం నంబర్, లేడీస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇది మీరు స్ప్రెడ్ చేయాలి, మీకే యూజ్ అవుతుంది, నేను నాకేం అవసరం, నేను తీసుకోవాలి అనే ఆ థాట్ అనేది తీసేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి సీక్రెట్ గా మెయింటైన్ చేయబడతాయి. మీ పేరు కానీ, మీ పేరెంట్స్ నేమ్స్ కానీ, ఈవెన్ నేను మీకు అంటే చెప్పాలనుకోవట్లేదు, ఈవెన్ మీ టీ ఇవ్వడము, లైక్ ప్రెస్ కి ఇవ్వడము లేదంటే బయట ఊళ్ళో చెప్పడం అలాంటిది ఏమి కూడా జరగదు. సో ధైర్యంగా బయటకి రండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి షీటింగ్ ఉంది.